మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు ఇప్పుడు ఆయనను చూడక ఏ విశ్వసించు మే విశ్వాసం అనుకో ఫలమును అనగా ఆత్మరక్షణను పొందచు చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలమారమై ఆనందించున్నారు దేవుని స్తోత్రం హాలే పేతరు కూడా అదే మాట్లాడారు చెప్పశక్యము కానీ వివరించడం వీలు కానీ మహిమాయుక్తమైన సంతోషం నేనైతే ఆయనను చూసినాను ఆయన చూసినాడు కదా పేతురైతే చూసినాడు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉండి పరిచయలో పాల్గొంది ఎన్నోసార్లు తప్పిపోయి తిరిగి ప్రభు ఆయన నిలబెట్టినాడు ఇవన్నీ కరెక్టే కానీ మనమైతే ఆయనను చూడలేదు కదా అందుకే అంటున్నాడు అన్నమాట పేతుడు తన పత్రికలో ఏమంటున్నాడు ఎనిమిదవ చూడండి మొదటి అధ్యాయము మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో మీరు ఆయనను చూడకపోయినాను ఆయనను ప్రేమించు అందుకే యేసు ప్రభు ఆ తోమాతో అంటాడు కదా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మువారు ధన్యులు మనం చూడలేదు ప్రభువు కానీ మనం నమ్ముతున్నాము మనం నమ్ముతున్నాము మనము ఆయన ప్రేమను అనుభవిస్తున్నాము మనం ఆయనను ప్రేమిస్తున్నాము ఆయన ఉనికిని మనము అనుభవిస్తున్నాము చెప్పల కొట్టి దేవుని స్థాతించాడు ఎవరినైనా కరెంటును చూసిందా మీరు ఎవరి కరెంటు పట్టుకున్నారా పట్టుకుంటే హఠాత్ చచ్చిపోతారు చూడలేము కరెంట్ కానీ ఆ విద్యుత్ శక్తి యొక్క ప్రభావాన్ని మీరు చూస్తారు పంక తిరుగుతుంది ఏసీ తిరుగుతుంది ఫ్రిడ్జ్ పనిచేస్తుంది మిక్సీ చక్కగా పనిచేస్తుంది అంటే దాని వెనుక ఉంది ఒక విద్యుత్ శక్తి అలాగే ఏసు ప్రభువు ఈ గొప్ప బహుమానాన్ని మనము కనులాన చూడలేదు అయినా మనము ఆయనను ఏం చేస్తున్నాము ప్రేమిస్తున్నాం మనం ఆయనను విశ్వసిస్తున్నాం మనము ఆత్మరక్షణ పొందుకుంటున్నాం చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై మనము ఆనందించున్నాము దేవుని స్తోత్రం హాలెలుయా హాలెలుయా ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారని ఎంతమంది చేతులు ఎత్తారు అందరు సంతోషం దేవుని స్తోత్రం ఈ సంతోషాన్ని మనము అనుభవిస్తున్నాం ఈ మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఉన్నాము అని పేతురు తన పత్రికలో అంటున్నాడు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఇది అపారమైన బహుమానం చెప్పశక్యమైన బహుమానం అపరిమితమైన బహుమానం హలెలుయూ కెనాట్ డిస్క్రైబ్ దిస్ దేవుని స్తోత్రం ఏసు ప్రభువును ముందు నా జీవితాన్ని ఒకసారి నేను వెనకేసి చూస్తుంటే ఎంత శూన్యంగా ఉండేది ఇట్ వాజ్ ఎంటి ఏదేదో చేయాలనుకున్నాను ఏమేమో చేయాలనుకున్నాను అది సంపాదించాలి సంపాదించాలి కానీ ఏసుబ్రహ్మ నా జీవితంలో వచ్చిన తర్వాత నా జీవితాన్ని పూర్తిగా మార్చేసినాడు దేవునికి స్తోత్రం పూర్తిగా మార్చే అందుకే పౌలు అంత ధైర్యంగా అంటున్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందు ఎడలవాడు నూతన సృష్టి పాతవి గతించాం సమస్తము నూతనమ్మా అపరిమితమైన అన్లిమిటెడ్ గిఫ్ట్ అన్లిమిటెడ్ గిఫ్ట్ అనమాడు క్రీస్తులో నీకు విస్తారమైన ఆశీర్వాదం అందుకే సిల్వలో యేసుప్రభు యొక్క బాడీ లాంగ్వేజ్ మీరు చూసింది కదా రెండో చేతులు అటు ఇటు అయితే దేవుడు నాకు మాట్లాడండి ఒకరోజు ఎప్పుడు దీవిస్తావో ఎంత దీవిస్తావు అంటే బిడ్డ ఎంత దీవిస్తాను నేను ఎంత ప్రేమిస్తున్నావు అయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నాను నేను ఇంకేం కావాలి కదా అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఈ లోకరీతిగా ఉన్న ఆశీర్వాదాలు అన్నీ కూడా క్రీస్తులు సర్వ సమృద్ధితో నిమిడి ఉంది అందుకే అంటున్నాడు నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను ఆయనలో అపరిమితమైన వారి ఐశ్వర్యము ఇమిడి ఉందని మనం నేర్చుకోవాలి ఈ బహుమానం మారదండి ఇట్స్ అన్ అన్చేంజింగ్ గిఫ్ట్ లోకంలో మార్పు అనేది సహజమే కదా అన్నీ మారిపోతుంది మారని దేవుడు మనకున్నాడు దేవునికి స్తోత్రం అన్నీ మారిపోతుందంట మనుషులు మారిపోతారు స్థితిగతులు మారిపోతుంది పరిస్థితులు మారిపోతుంది నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది దేవుడు మాత్రమే యేసు ప్రభువు మాత్రమే దేవునికి స్తోత్రం హాలెలుయా హాలెలుయా ఇట్ డజంట్ చేంజ్ ఎట్ హాల్ అంటే ఈ బహుమానం ఎప్పుడూ మారదు కదా నిన్ను ప్రేమిస్తున్నాను రోజానే రేపు గొంతు కోసిడోళ్ళు ఉన్నారు కదా వార్తల్లో మీరు చూస్తారు కానీ ఈ ప్రేమ ప్రాణం తీసే ప్రేమ కాదు ప్రాణం పెట్టే ప్రేమ దేవునికి స్తోత్రం ఇది మారని ప్రేమ మారదు ఈ బహుమానము ఆయన మాటలు మారు మనుషులు మాటలు మార్చేస్తారు ఈరోజు ఒక మాట అంటారు రేపు ఒక మాట అంటారు ముందు ఒక మాట అంటారు వెనక ఇంకో మాట అంటారు కానీ ఆయన వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నదంట నూట పంతొమ్మిదో కిత ఎనభై తొమ్మిదో వచంలో ఆయన వాక్కులు ఆకాశములో నిత్యము నిలకడగా ఉన్నది చెప్పలు కొట్టి దేవుని స్థితిద్దాం ఇది అడగలేదు బహుమానానికి ఇంతకుముందు మనం ఏషియా ఏడు పదిలో చూస్తాం అడగకుండా ఇచ్చిన బహుమానం ఇది నువ్వు నేను కోరలేదు కానీ దేవుడే లోకాన్ని ప్రేమించి అందరికొరకు యేసు ప్రభువును పంపినాడు స్వీకరిస్తే నీకు మంచిది స్వీకరిస్తే నీకు నిత్య జీవం స్వీకరిస్తే నీకు ఆనందం నుత్రునీకరిస్తే నీ అర్కం శిక్ష అనుభవించాలి అడుగని బహుమానం అనమాట ఇది అందుకే ఆహాజు రాజుగా దేవుడు అని ఒక సూచన అడుగు నువ్వు నేను దాన్ని నీకు చూపెడతానంటే సూచన అడుగుతాను ధైర్యం లేదు అని అంటున్నాడు అప్పుడు ప్రభు తానే ఒక సూచన చూపెట్టినాడంట కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అతనికి ఇమాను ఏలనే తర్వాత మీరు చూస్తున్నారు ఈ బహుమానంలో ఏ లోపం లేదు దర్ ఇస్ నాట్ డిఫెక్ట్ ఇన్ దిస్ గిఫ్ట్ హలే సంపూర్ణమైన బహుమానం ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ దట్ ఇస్ జీసస్ అలెలూయ కొన్నిసార్లు ఏదైనా కొనుక్కొస్తాము మార్కెట్ నుండి మళ్ళీ చూసి అయ్యో ఇది బాగాలేదా మళ్ళా తిరిగి తీసుకుపోతే వాడు తిరిగి తీసుకోడు దానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం కొన్నిసార్లు మందులు కొనుకొస్తాం ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఏ జీసస్కి ఎక్స్పైరీ డేటే లేదు కదా ఆయన యుగ యుగములకు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పైరీ డేట్ ఆయన అల్ఫయు నేనే మేఘయు నేనే యుగ యుగములకు నేనే దేవుడు అని అంటున్నాడు అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము పరిపూర్ణమైన బహుమాన్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ గిఫ్ట్ దీన్ని నువ్వు తృణీకరించవద్దు నీకు ఏసుప్రైమై ఉండాలి దేవునికి స్తోత్రం పరిపూర్ణమైంది తండ్రి అయిన దేవుడు జ్యోతిర్మయుడైన దేవుడు ఆయన యుద్ధ నుండే ప్రతి వరము సంపూర్ణమైన ప్రతి ఆశీర్వాదము మనకు లభిస్తుంది అందుకే తండ్రి అయిన దేవుని యొద్ధ నుండి వచ్చిన ఈ బహుమానం అని యాకో ఒకటి పదిహేడులో మీరు ఒకసారి చూడండి జేమ్స్ వన్ సెవెంటీన్ యేసు ప్రభు అనే బహుమానము సంపూర్ణమైనది ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఈవీ అంతకుముందు ఉన్నది నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియో సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుండ తండ్రి వద్ద నుండి వచ్చును ఆయన ఎందుకు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలు ఏ ఛాయైనను లే దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ హిమ్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిమ్ హేమ్ ఈస్ ద పర్ఫెక్ట్ గిఫ్ట్ ఫ్రమ్ అబౌ శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం సంపూర్ణమైన ప్రతి వరం అది దేవుని యుద్ధ నుండి వస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆ సంపూర్ణమైన వరాన్ని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించినాడు ఈ బహుమానము ఒకవేళ దేవుడు మనకు అనుగ్రహించకుంటే తప్పకుండా మనము నరక శిక్ష అనుభవించేది విలువైన బహుమానము శ్రేష్టమైన బహుమానము ఇంత గొప్ప బహుమానం పొందుకున్న మనం కూడా ఈ పండుగ సమయంలో ఒకరికొకరు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా మీకు జ్ఞాపకము చేస్తున్నాను అమెరికా దేశముకు ఫ్రాన్స్ దేశము ఒక గొప్ప బహుమానం ఇచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో బిగ్ గిఫ్ట్ ఆ బహుమానము దాదాపు మరి మూడు వందల అడుగులు హైట్ అన్నమాట అదేంటంటే స్వేచ్ఛ ప్రతిమ ఆ శిల్పం అనమాట అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వారు ఏం చేసినారంటే ఈ యొక్క శిల్పాన్ని వారు జాతీయ చిహ్నంగా చేసుకున్నారు ఎందుకంటే ఫ్రాన్స్ దేశం అమెరికా మీద ఉన్న అభిమానంతో మరి బహుమానం ఇస్తే ఇది చాలా భద్రంగా అపరూపంగా చూసుకుంటారంట ఎంత పెద్ద శిల్పం అంటే ఇంత పెద్ద మూడు వందల మూడు వందల మెట్లు దాన్ని శిరస్సు భాగానికి రావాలంటే ఆ శిరస్సు భాగం ఎంత పెద్దగా నలభై మంది నిలబడొచ్చట అంట శిరస్సు మీద అంటే ఇమాజిన్ హౌ బిగ్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఎంత శ్రేష్టమైన బహుమానం ఒక దేశం మరి ఒక దేశానికి ఇచ్చిందడు ఒక రాజు మరి ఒక రాజుకి ఇచ్చిన బహుమానము మీరు మొదటి రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం చూడండి వన్ కింగ్ ఈజ్ గిఫ్టింగ్ సంథింగ్ టు అనదర్ కింగ్ మొదటి రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం చూసినప్పుడు సొలమోను రాజు తొమ్మిది పదిలో ఉంది సొలమోను రాజు యహోమా మందిరమును రాజనగరును ఫస్ట్ కింగ్స్ నైన్త్ చాప్టర్ టెన్త్ వర్స్ మొదటి రాజులు తొమ్మిదో అధ్యాయం పది నుండి సొలమోను యహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని ఇరవై సంవత్సరాలుగా కట్టించాం అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలమోను కోరినంత మట్టుకు దేవదారు మరాలను సరళపు సరళ వృక్షపు మొనాలను బంగారమును అతనికి ఇచ్చి ఉన్నందున సొలమోను గల్లీ దేశం అందు ఇరువది పట్టణములకు హీరాము పట్టణములను హీరాను హీరాముకు అప్పగించా అంటే సొలమోను రాజు హీరాము రాజుకు ఇరవది పట్టణాలు అప్పగించినాడు హీరాము సొలమోను తనకిచ్చిన పట్టణములను చూసేట దూరం నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటివైనవని నేటి వరకు వాటిని అని పేరు హీరాము రెండు వందల అంటే హీరాము రాజుకు సొలమోను రాజు ఇరవై పట్టణాలు ఇస్తాడు ఆ ఇరవై పట్టణాలు పారచూడ్డానికి హీరాము రాజు వచ్చి చూస్తుంటే ఆ పట్టణాలు అయినా నచ్చలేదడు నచ్చకుండా హీరామ్ రాజు ఆ ఇరవై పట్టణాలకు కాబూల్ అనే పేరు పెడతాడట కాబూల్ అంటే ఏంటి తెలుసా నిష్ప్రయోజనం ఇప్పుడు కూడా ఉందండి కాబూల్ యూజ్లెస్ అన్నమాట అంటే ఒక రాజు మరి ఒక రాజుకి ఇచ్చిన బహుమానము నిష్ప్రయోజనంగా ఉన్నది ఇక్కడే ఉంది ఈ పేజ్లో పదో అధ్యాయంలో పురాణి దేశపురాణి పదవత్సరం చూడండి పది పది పురాణి కూడా సొలమోను రాజును చూడవచ్చినప్పుడు రెండు వందల నలభై మణుగుల బంగారమును బహువిస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చాను శేపాదేశపురాణి రాజైన ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనాను రాలేదు ఎవరు ఎన్నడూ ఇవనంత మరి వందల కొలది మణువుల బంగారము బహు విస్తారమైన గంధవర్గము రత్నములు ఇవన్నీ రాసితో వచ్చిందోలమోన్ రాజు మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఇంతగా ఆమె బహుకరిస్తుందని మనం చూస్తున్నాం ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువును అన్వేషిస్తూ వస్తున్నారు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అన్వేషిస్తూ వచ్చారు ఆ ఇంటి మీద నక్షత్రాన్ని చూసి అక్కడ ఆగి వారింటిలోనికి వెళ్ళి వారు మరి బహుమానాలు ఇస్తున్నారు కదా మతైసు సువార్తలో ఉంది మాట మతయసు సువార్త రెండో అధ్యాయంలో మీరు చూస్తారు వారు బంగారము సాంబ్రాణి భోళము సమర్పిస్తున్నారు బహుమానం మాథ్యూ రెండు పన్నెండు పది వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని భోళమును కానుకలుగా ఆయనకు కానుక అంటే ప్రభు మరి బంగారము ఆయన రాజరికాని సాంబ్రాణి ఆయన యాజకత్వాన్ని భోళము ఆయన రక్షకుడని సూచిస్తుంది అంటే ఆయన శిలువ మరణానికి చిహ్నంగా ఉంది అంటే రాజరికానికి యాజకత్వానికి రక్షకుడని మరి లోకానికి చూపెట్టడానికి బంగారము సాంబ్రాణి భోళము తీసుకుని వచ్చి జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు సమర్పిస్తున్నట్టు మనం చూస్తున్నాం కానీ ఇవన్నీ అంటే రాజు రాజుకిచ్చిన బహుమానం చూసాము రాణి రాజుకిచ్చిన బహుమానం చూస్తున్నాము జ్ఞానులు ఏసుప్రభుకిచ్చిన బహుమానం మనకేం బహుమానం అంటే పరలోకము నుండి దేవుడు అనంతమైన అతీతమైన స్పెషల్ గిఫ్ట్ ఇటర్నల్ గిఫ్ట్ దట్ ఈస్ జీసస్ మనందరి కొరకు యేసు ప్రభును బహుమానంగా ఇచ్చినాడు మరి మనపూర్వకంగా దేవుడు ఇచ్చిన బహుమానం యేసు ప్రభు అందుకే యోహాన మూడు పదహారు అందరూ మరి కంటపాఠం చెప్తారు కదా దేవుడు లోకము ఎంతో ప్రేమించినాడు కాగా తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మరి క్రీస్తు అంత విశ్వాసం ఉంచేవారు వారు నశించొద్దు అంటే విశ్వాసం ఉంచుకుంటే నశించిపోతారని విశ్వాసం ఉంచిన వాడు నశించక ఏం పొందుకుంటాడు నిత్య జీవం పొందుకుంటాడని ఆయనను మనకు దేవుడు అనుగ్రహించినాడని మనం పదే పదే చెప్తూ ఉంటాం మరి ఈరోజు ఏసు ప్రభువును గురించి మనము ఈ గొప్ప బహుమానం గురించి అది శక్యము కానీ బహుమానం అపరిమితమైన బహుమానం అతీతమైన బహుమానం అపూర్వమైనది మారనిది అడగకుండా మనం పొందుకున్నామని అది పరిపూర్ణమైన విలువైన శ్రేష్టమైన బహుమానం అని మనం నేర్చుకున్నాం మరి కొన్ని మాటలతో నేను ముగించిన నా యేసు ప్రభువును నీవు అంగీకరించినప్పుడు మొట్టమొదట నీకు జరిగేది పరి పవిత్రత అంటే క్లెన్సింగ్ అంటే ఈ బహుమానానికి మరి ఒక ఆశీర్వాదం ఏంటంటే మనకు లభించేది మనల్ని మన పాపముల నుండి పరిస్థితి క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్ యేసు ప్రభువు నీ పాపములను క్షమించి పవిత్రంగా నేను మారుస్తున్నాడు అందుకే పౌలు అంటున్నాడు ఏమైనా గతించింది ఇది అన్నీ కృతవైపోయినాయి అంటే నీ పాప జీవితం రోత జీవితం నుండి విడుదల పొందాలంటే ఏసు ప్రభువును నీవు రక్షకునిగా స్వీకరించాలి జీజస్ హ్యాస్ ద పవర్ టు క్లీన్ యూ క్లెన్స్ యూ అండ్ మేక్ యూ ప్యూర్ రెండవది స్వస్థపరిచే శక్తి కేవలం శారీరానికే కాదు స్వస్థత యేసు ప్రభు ద్వారా మానసికంగా స్వస్థత శారీరకంగా స్వస్థత ఆత్మీయంగా స్వస్థత ఈవెన్ ఎమోషనల్ మెంటల్ ఫిజికల్ స్పిరిచువల్ ఎమోషనల్ హీలింగ్ జీజస్ క్యాన్ డూ అంటే ఏసు ప్రభులో ఈ గొప్ప బహుమానము నిన్ను స్వస్థపరుస్తుంది ప్రతి విధమైన రోగం నుండి ప్రతి వ్యాధి నుండి కూడా నిన్ను స్వస్థపరిచేది ఏసు శక్తి అని మర్చిపోకూడదు పడిపోయినా నేను నిలబెట్టేది బహుమానం ఒకవేళ నువ్వు వెనుకంజబడి ఆత్మీయ జీవితంలో పడిపోయినా ఆ పడిపోయిన నిన్ను కూడా తిరిగి నిలబెట్టడానికి ఉన్న శక్తి అందుకే నీతివంతులు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తారంట ఏసు శక్తి ద్వారా దేవుని స్తోత్రం ఇక లేస్తామని పడుతూ ఉండకండి అంటే లేస్తాం లేటర్ లేట ఎంత పడితే లేస్తాం కదా అట్లా కాదు మన బుద్ధిపూర్వకంగా ఎప్పుడు పడిపోకూడదు అంటే నీ జీవితంలో అలా ఓటమి మాటి మాటికి సంభవించిన జీసస్ హ్యాస్ ద రిస్టోరింగ్ పవర్ అంటే తిరిగి నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడు దేవునికి స్తోత్రం ఆ లే అసాధ్యమైన వాటిని నీ జీవితంలో సాధ్యపరిచేదే ఈ బహుమానం దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటావు ఇది నీ వల్ల కాదని ఇది వారి వల్ల కాదని అందుకే అంటున్నాడు ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం గాడ్ కెన్ మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అందుకే ఈ క్రిస్మస్ సమయంలో గబ్రియేల్ దూత చాలా మాటలు మరియతో మాట్లాడుతుంది లూక ఒకటి ముప్పై ఏళ్ళు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు హాలేలుయా కనుక ఈ శక్తిని నువ్వు ఆశ్రయించాలి నిన్ను నీవుగా చూసేది ఈ శక్తి చూడండి ఒక మనిషిని మరి ఒక మనిషి కొంతమటుకే అర్థం చేసుకుంటాం ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఒక మనిషిని కొంతమటుకే మనకు అర్థమవుతుంది అంత అర్థం చేసుకోలేం కానీ సంపూర్ణంగా నిన్ను అర్థం చేసుకునేది ఈ శక్తి దేవుని స్తోత్రం ఇట్ ఐడెంటిఫైజ్ యూ ఇట్ రికగ్నైజెస్ యూ అంటే నీ సమస్త మరి బాధలకు నివారణ ప్రభు దగ్గర ఉన్నది అందుకే ఫిబ్రవరి ఏడు ఇరవై ఐదులో ఒక మాట నిర్దోషి నిష్కల్మషుడు పవిత్రుడు పరిశుద్ధుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఆకాశ మండలం కంటే మెక్కిలి హెచ్చైనవాడు ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు దేవునికి స్తోత్రం సరిపోయినవాడు ఈజ్ ఇన్ ఫర్ ఆల్ యర్ ప్రాబ్లమ్స్ ఎంత గొప్పది దేవునికి స్తోత్రం ఇటు గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం మరి శక్తితో నింపేది అనమాట యేసు శక్తి నీకు శక్తి ఇచ్చేది అందుకే సుమ్మసిల్లన వారికి బలం ఇస్తాను శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేస్తా పౌలు కూడా శక్తిహీన సమయంలో అంటాడు కదా నా బలహీనతలో ఆయన శక్తి ఏమవుతుంది సంపూర్ణమైపోతుంది నీకు బలము ధరింపజేస్తాడు యోవా నా బలమా అని దావీదు భక్తుడు కొనియాడుతున్నాడు అంటే గాడ్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో శక్తిహీనంగా నువ్వు అయిపోతాయి బాధ కలిగినప్పుడు నెమ్మది లేక కృంగిపోయినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు నీకు శక్తినిచ్చేది ప్రభువే అన్నమాట దేవుని స్తోత్రం అందుకే పౌలు అంటున్నాడు నన్ను బలపరచువో అని అందు నేను సమస్తము చేయగలను కొట్టి దేవుని స్థితి తాలేలుయా తాలేలుయ శక్తి కావాల యు విల్ గెట్ ద హెల్త్ ఫ్రమ్ గాడ్ మొన్న ఒక జస్టిస్ చనిపోయినాడు వంద సంవత్సరాలు అంటాయి హండ్రెడ్ ఇయర్స్ ఆయన జస్టిస్గా పనిచేసి రిటైర్ అయినా కానీ ఆయన న్యాయం స్థానంలో వాదించేదంట ఎంత అంటే పండు జీవితం హండ్రెడ్ ఇయర్స్ ఫుల్ లైఫ్ ప్రజలకు ప్రయోజనంగా కరంగా బ్రతికినాడు కదా వంద సంవత్సరాలు బ్రతికి ఒక మనిషికి ప్రయోజనకరంగా లేదు ఎవరికి ఏ ప్రయోజనం లేదంటే భూమికి బరువే కానీ ఏమి లాభం నిన్ను ప్రయోజనకరంగా ఫలభరితంగా శక్తివంతంగా సారవంతంగా చేసేది కేవలం క్రీస్తనే బహుమానం దేవుని స్తోత్రం హాలెలుయ కనుక మనం అదే నేర్చుకుంటాం మార్చే శక్తి ట్రాన్స్ఫార్మింగ్ పవర్ దిస్ గ్రేట్ గిఫ్ట్ జీజస్ అంటే యేసుప్రభు మారుస్తాడండి నువ్వు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు వాళ్ళను మార్చగలడు దేవునికి స్తోత్రం ఎన్ని సంవత్సరాలు అని నువ్వు విసుకోకు కీప్ ప్రేయింగ్ కీ ప్రేయింగ్ అందుకే యేసుప్రభు అంటాడు విసుక మీరు నిత్యము ప్రార్థన చేయాలి విసుకొద్దు ఒక మనిషి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమీ విసుకొని అవసరం లేదు జస్ట్ పుట్ యువర్ పెటిషన్ బిఫోర్ గాడ్ అండ్ కీప్ ఇంటర్సీడింగ్ కీప్ ఇంటర్సీడింగ్ దేవా ఆ మనిషి రక్షణ పొందడం ఒక గొప్ప భక్తునిగా మరి ఈ లోకంలో వాడబడిన నేను చూడాలి అంటే తప్పకుండా నువ్వు కన్నులార అలంకరింపబడిన రాజును నీవు చూస్తావు దేవుని స్తోత్రం హాలెలుయాలెలుయ కాబట్టి ఇంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం ఇంకా ఏసు ప్రభువును అంగీకరించని వారు ఉంటే ప్రభు అంటున్నాడు ప్రకటన కింద మూడు ఇరవై వేలు ఇదిగో తలుపు నొద్దా నిల్చుండి నేను ఏం చేస్తున్నాను తడుతున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను వాణితోనూ వాడు నాతోను కలిసి మేము ఏం చేస్తాము భోజనం చేస్తాం అంటే సహవాసం గాడ్ ఆల్వేస్ ఇంటెండ్స్ ఏ ఫెలోషిప్ విత్ హిస్ చిల్డ్రన్ కాబట్టి ప్రభుతో ఏకమైపోవాలి ప్రభు నందు నిలిచి ఉండాలి ప్రభుతో సహవాసం కలిగి ఉండాలంటే ఏసు ప్రభువును హృదయంలో రక్షకునిగా అంగీకరించి నోటితో నువ్వేం చేయాలి ఒప్పుకొని ప్రభు కుటుంబంలో చేర్చబడాలి దేవునికి స్తోత్రం హాలిలుయ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మనల్ని ఎంతగా దేవుడు ప్రేమించినాడు తన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుడు ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును కొరకు ఈ లోకానికి పంపినాడు అదే క్రిస్మస్ మరింటి గొప్ప బహుమానము క్రీస్తు అమూల్యమైంది అపారమైంది పరిమితులు లేంది అపురూపమైంది అతి శ్రేష్టమైన బహుమానాన్ని నువ్వు అలక్ష్యం చేయకూడదు అదే నీదిగా నీ సొత్తుగా మారిపోవాలి ఏసు ప్రభువును రక్షకంగా స్వీకరించిన వారు ఇంకా ఉంటే ఇది మంచి తరుణం ప్రభు ఈ క్రిస్మస్ శుభవేళలో నువ్వెందుకు వచ్చినావని మాకు అర్థమైంది కాబట్టి నా హృదయంలోకి నువ్వు రావాలని స్వీకరించాలి ఆహ్వానించాలి ప్రభు నిత్యము నీ హృదయంలో ఏలుతూ ఉంటాడు ఆయన రాజులకు రాజై ఉన్నాడు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఆమెనను వాడని అల్ఫయు ఉమేఘయు నేనే మరణం యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నావశ్యములో ఉందని సెలవిస్తున్నాడు యుగ యుగములను ఏలువాడు ఆయనే తరతరములకు ఆయన దేవుడు ఆయన నీతిని పిల్ల పిల్ల తరానికి ఉంటుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు అవును బ్రహ్మ ఇంటి గొప్ప బహుమానం మాకు ఉన్నదని ఈ క్రిస్మస్ సందర్భంలో నైనా మేము నేర్చుకున్నాం అవును తండ్రి కేవలము బాహ్యమైన మరి ఆశీర్వాదాలు కాదు మా అంతరంగంలో ఇంటి గొప్ప బహుమానాన్ని మేము చేర్చుకోవడానికి సహాయం దయచేయండి క్రొత్త బట్టలు కానీ పిండి వంటలు కానీ ఈ పండుగ సమయంలో ఉన్న కార్యాల మీద ఎక్కువ లక్ష్యము లేకుండా నిజమైన బహుమానము యేసు ప్రభు అని మేము ఆయనలో విశ్వసిస్తూ ఆయనను ప్రేమిస్తూ ఆయన ఎందు ఆనందించడానికి ఉన్న జ్ఞానము మాకు ఈరోజు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అవును ప్రభు మా కొరకు నువ్వు ప్రాణం అరిపించినావు అని నేను మమ్మనింతగా ప్రేమించినావు నేను కలిగి ఉండడమే ధన్యకరం అని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి ఆరాధన మరి హాల్లో ఉన్నవారు బయట ఉన్నవారు మిద్దల మీద కూర్చున్నవారు ప్రతి ఒక్కరి తల మీదని హస్తముంచి క్రిస్మస్ శుభములతో నింపి నిజమైన క్రిస్మస్ని నిజమైన ప్రభువును కలిగి ఉండడమని ప్రభువును ఆరాధించడమని మేము నేర్చుకొని ఉన్నాము తండ్రి వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి ఈ సమయంలో మరి ఇక్కడ సేవకులందరినీ మీరు ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాము వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపుమని ఏసునామంలో సునామంలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలేయ దేవుడు మన సమృద్ధిగా